టీవీ ఫైవ్ అండ్ మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ఒక కొత్త కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. అది లా అండ్ లీగల్ అండ్ ఇమిగ్రేషన్ అనే ఒక టాపిక్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దీన్ని మనం ప్రతి గురువారం రోజు న్యాయపరమైన సలహాల కోసం వివిధ ఏరియాల్లో, అంటే రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇమిగ్రేషన్ కానివ్వండి, కార్పొరేట్ లా కానివ్వండి, బిజినెస్ లా కానివ్వండి, అలాగే అన్ని రకాల అమెరికాలో అవసరమైన న్యాయ సలహాల కోసం ఎవ్రీ వీక్ ఒక అటర్నీని తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడానికి టీవీ ఫైవ్ నిర్ణయించింది. అండ్ మన టీవీ అండ్ టీవీ ఫైవ్ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాము. ఈరోజున మనతోటి ప్రముఖ అటర్నీ, రియల్ ఎస్టేట్లో వర్క్ చేసే సునీత క్రోశ్రీ గారు ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్తాము. వెల్కమ్ సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ టీవీ ఫైవ్ అండ్ మన టీవీ స్టూడియో. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ చూడటం. ఈరోజున మీ మీ ఎక్స్పర్టీస్ తోటి మన ప్రేక్షకులందరికీ, అమెరికాలో ప్రతి ఒక్కరికి ఇల్లు కొనుక్కోవాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీ హెల్ప్ తోటి మేము అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. బిఫోర్ ఐ గో ఆన్ టు ది ఇంట్రడక్షన్, ఐ వాంట్ ఇంట్రడ్యూస్ సునీత గారు టు ఎవ్రీబడి. సునీత గారు ఇక్కడ అమెరికాలో లా పాస్ అయ్యారు. న్యూజెర్సీ నుంచి బార్ ఎగ్జామ్ తీసుకొని ప్రముఖంగా రియల్ ఎస్టేట్తో పాటుగా ఇమిగ్రేషన్ అండ్ తదితర అన్ని రకాల న్యాయపరమైన సలహాలు ఇస్తూ మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. లాస్ట్ 2 ఇయర్స్లో ఎంతోమంది క్లయింట్స్కి ఆవిడ హెల్ప్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఈ రోజున మన ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడడానికి, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్ని, అమెరికాలో ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, మనం ఎలా కొనుక్కోవడానికి మనకి వీలవుతుంది అనే క్వశ్చన్స్ని మనకి ఆన్సర్ చేస్తారు. థ్యాంక్ యూ సునీత గారు, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. మనము ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ కదండి, ఇల్లు కొనుక్కోవాలి. ఎలా అమెరికాలో కొత్తగా అమెరికాకు వచ్చాము, ఇలా ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకోవాలి, కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు ఎలా తెలియదు, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అనేది తెలియదు కదా. సో అలాంటి వారి కోసము మీరు ఫస్ట్ టైం అమెరికాకు వచ్చి ఎలా చేయాలి, ఎలా దీంట్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారండి? తప్పకుండా అండి. టీవీ ఫైవ్ అండ్ మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. లక్ష్మి గారు చెప్పినట్టుగా నా పేరు సునీత. నేను ఇక్కడ లీగల్ అటార్నీగా పనిచేస్తున్నాను. రియల్ ఎస్టేట్లో, ఇమిగ్రేషన్లో అండ్ ఆల్సో విల్స్ అండ్ ఎస్టేట్ ప్లానింగ్లో నేను సలహాలు ఇస్తూ ఉంటాను అండ్ ఆల్సో క్లయింట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాను. సో ఆ రకంగా అమెరికాకి ఫస్ట్ వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా చాలా ఇక్కడ ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇల్లులు చూసి వాళ్ళకి చాలా ఒక, మనం కూడా ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కోవాలి, స్థిరపడాలి, అందరిలాగే అమెరికన్ డ్రీమ్ మనం కూడా తీసుకోవాలి అనుకుంటా అంటారు. తప్పకుండా అలాంటి వాళ్ళందరికీ యాజ్ లాంగ్ ఏజ్ మనకి ఎంప్లాయ్మెంట్లో మనం కొంచెం స్టేబుల్ అవగానే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇల్లు మనకి ఒక బ్యాంకుకి వెళ్ళి మన ఇన్కమ్ చూపించి మనం ఎంత క్వాలిఫై అవుతామో చూసుకొని దాని ప్రకారము ఒక ప్రీ అప్రూవల్ అనేది తెచ్చుకుంటే వాళ్ళు ఏ లెవెల్లో హౌస్ కొనుక్కోగలుగుతారో చూసుకోవచ్చు. మనం రెంట్ తీసుకుంటే అది మనకి ఏ రకంగా కూడా ఉపయోగపడదు. ఇట్ ఈజ్ ఏ టెంపరీ ఇన్వెస్ట్మెంట్ లాగా ఏమీ అవ్వదు. ఇల్లు కొనుక్కుంటే మనకి ఏంటంటే దాని మీద వచ్చే హోమ్ ఈక్విటీ అయితేనే దాని మించి మనం పే చేసిన మనీ, చేసిన ట్యాక్స్ డిడక్టబుల్ ఉంటుంది మనకి. దాని మీద ఇంప్రూవ్మెంట్స్ చేసినప్పుడు దానిని మనము ట్యాక్సెస్ పే చేసినప్పుడు రిలేటెడ్ ట్యాక్సెస్, అది కాకుండా ఓ రకమైన రేపు పొద్దున్న మనము ఇమిగ్రేషన్లో సిటిజన్షిప్ అది తీసుకున్నప్పుడు కూడా ఒక ఇల్లు అనేది మనం కడుతున్నాము, ట్యాక్సెస్ కడుతున్నాము అంటే అది గివ్స్ ఏ స్టెబిలిటీ అండ్ గవర్నమెంట్ సీస్ ఇస్ బెనిఫిట్ ఫర్ దెమ్ అన్నమాట. అందుకోసం హోమ్ ఓనర్షిప్ అనేది డెఫినెట్గా ఇట్స్ అన్ అమెరికన్ డ్రీమ్ అండ్ ఇట్ ఈస్ ఏ బిగ్ ఎకనామికల్ ఫ్యాక్టర్ ఫర్ స్టెబిలిటీ. సో అందరూ కూడా మీరు క్వాలిఫై అవ్వగలిగితే, మీ ఎంప్లాయ్మెంట్ స్టెబిలిటీ మీకు బాగానే ఉంది అనిపిస్తే, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇన్ H1 మీరు డెఫినెట్గా ఇల్లు కొనుక్కోవచ్చు. దానికి కావాల్సిన సలహాలు మీకు ఏమన్నా కావాలంటే తప్పకుండా కాల్ చేయండి, మనం వాళ్ళకి సలహాలు ఇవ్వచ్చు. సో చాలా బాగుందండి, మీరు బీన్ వెరీ పాజిటివ్ ఇన్ ఆన్సరింగ్ దిస్, థ్యాంక్ యూ. కాకపోతే మార్కెట్లోకి అసలు, అంటే ఫస్ట్ స్టెప్గా మీరు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రేక్షకుల్ని కూడా అది వాళ్ళు ఫాలో అవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. మంచిగా జరిగేది అందరూ హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు, బట్ ఏదన్నా కొంచెం ఇబ్బందికరమైన విషయాలు,
అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల్ని కూడా మనం ఓపెన్గా ఈ రోజున ప్రేక్షకులు మనకి కాల్ చేసినప్పుడు మనము వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉందామండి. టీవీ ఫైవ్ ప్రేక్షకులందరూ మీరు సునీత గారితో మాట్లాడడానికి మాకు కాల్ చేయొచ్చు 6318671289, అలాగే 6318671291, 6318671293కి మీరు కాల్ చేయండి. మీ క్వశ్చన్స్ని సునీత గారు ఆన్సర్ చేస్తారు ఈ రోజున. ఫస్ట్ థింగ్ నేను అడిగేది ఏంటంటేనండి, మీరు అంటే కామన్గా జరిగే క్వశ్చన్ ఇక్కడ, ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అంటే ఆల్రెడీ రెంట్ ఇంట్లో ఉంటారు వాళ్ళు, నాకు తెలిసినంత వరకు ఇమిగ్రేషన్ ప్రకారం అంటే వాళ్ళు కంట్రీలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి రెంట్కి వెళ్ళడానికి, రెంట్ తీసుకోవడానికే అసలు ఫస్ట్ ఇబ్బంది అవుతుంది, దానికే ఇవ్వరు, దానికే ఎంప్లాయర్ సహకారం కావాలి, ఇలాంటివన్నీ నేను విన్నాను. బట్ ఇల్లే కొనుక్కోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్గా వాళ్ళు అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ స్టెప్గా ఫస్ట్ మనము ఒక ఏరియాని డిసైడ్ చేసుకోవాలండి. వాళ్ళకి చిల్డ్రన్ ఉండింటే స్కూల్స్ ఎక్కడ బాగుంటాయి అనేది మనం ఒక రీసెర్చ్ చిన్నది చేసుకుంటే దాని ప్రకారం వాళ్ళకి అర్థమవుతుంది. స్కూల్స్ ఎక్కడుంటే అక్కడ హోమ్ ప్రైసెస్ సస్టైన్ అవుతాయి లాంగ్ రన్లో కూడా. వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ అమ్మడానికి రేపొద్దునే ఇబ్బంది వచ్చినప్పుడు, ఇఫ్ దే వాంట్ టు సెల్ దట్ హౌస్ దెన్ అది మనకి చాలా ఈజీ అవుతుంది. స్కూల్స్ ఎక్కడ బాగుంటే ఆ ఏరియాస్కి మనం కనుక కాన్సన్ట్రేట్ చేయగలిగితే, సో ఆ ఏరియాలో మనకి ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మన ఇన్కమ్ చూపించి ఒక ప్రీ అప్రూవల్ తీసుకుంటే లక్స్ 200K 300K ఎంత మనం క్వాలిఫై అవుతామని తెలిసిన తర్వాత చెప్పేది ఏంటంటే ఫస్ట్ స్టెప్గా ఫస్ట్ మీరు కావాలి అనుకునే ఏరియాకి వెళ్ళి చూసుకోవాలి అంటున్నారు. అంటే నాకు అర్థం కాలేదండి ఇక్కడ, అంటే స్కూల్ బాగుండే ఏరియా అని అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళకైనా పర్వాలేదు, ఎవరైనా సరే స్కూల్స్ డిస్ట్రిక్ట్ బాగున్న ఏరియాలో ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు మనకి వాల్యూ సస్టైన్ అవుతుంది అనమాట. రేపొద్దున్న దేర్ విల్ బి ఆల్వేస్ కాన్స్టెంట్ డిమాండ్ ఫర్ దట్ ఏరియా, సో అది వస్తుంది. మనం లోకల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటారు, ఆ బ్రోకర్లోకి వెళ్ళి ఆ ఏజెంట్స్ని మనం కలిస్తే వాళ్ళు మనకి ఈ ఏరియాలో ఈ బడ్జెట్లో మాకు ఇల్లు చూపించమంటే వాళ్ళు ఒక లిస్ట్ రన్ చేసి ఆ లిస్టింగ్స్ పంపిస్తారు. అందులో చూసి మనము షోయింగ్ అపాయింట్మెంట్ స్కెడ్యూల్ చేసుకుని వాళ్ళతోటి మనం పర్సనల్గా వెళ్ళి అన్నీ చూడొచ్చు. చూసిన తర్వాత మనకి నచ్చిన ఇల్లు, మనకి నచ్చిన ఫీచర్స్ అన్నీ ఉన్న ఇల్లుని మనకు ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ అండ్ ప్రిలిమినరీ స్టెప్ ఈజ్ టు పుట్ ఎన్ ఆఫర్. ఓకే, ఆఫర్ పెట్టాలన్నమాట. వాళ్ళు సపోజ్ 300K ఒక ఇల్లు పెట్టుంటే మనము దానిని మనం నచ్చితే దానికి మనం ఒక ఆఫర్ ఇవ్వాలి. ఆ ఆఫర్ని మనము మన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఈ ప్రీ అప్రూవల్ ఒక డిపాజిట్ చెక్ ఆఫరు తీసుకుని వెళ్ళి మనకి సెల్లర్స్కి సబ్మిట్ చేస్తారు. సో మీరు ఆఫర్ అన్నారు కదండి, ఆఫర్కి ముందు మీరు ప్రీ అప్రూవల్ కావాలి అని అంటున్నారు కదా, ప్రీ అప్రూవల్ అంటే ఏంటండి? ప్రీ అప్రూవల్ అంటే మనము బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్లో మనకి ఒక శాలరీ ఇంత వస్తుంది, నా దగ్గర ఇంత మనీ ఉన్నది డౌన్ పేమెంట్ చేయడానికి అన్నప్పుడు వాళ్ళు మనం చూస్తారు మన యొక్క క్రెడిట్ హిస్టరీని బట్టి, మన యొక్క ఇన్కమ్ను బట్టి, మనము మన యొక్క జాబ్స్ మన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ రిజర్వ్స్ను బట్టి ఇంత మనీ మీరు లోన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అని చెప్తారు. దట్ ఈజ్ ఏ ప్రీ అప్రూవల్. ఇట్ ఈస్ ఏ వెరీ జెనరిక్ ప్రీ అప్రూవల్. దే ఇట్ ఈస్ నాట్ పర్టిక్యులర్ ఫర్ ఒక ఇల్లు కోసం కాదు, ఏ ఇల్లు కొనుక్కోవాలన్నా సరే మనం ఒక జెనరిక్గా ఒక ప్రీ అప్రూవల్ ఉండాలి. బేసిక్ ప్రీ క్వాలిఫికేషన్ వీ నీడ్ టు హ్యావ్ టు బై. సో మీరు ఇందాక ప్రీ అప్రూవల్ అని బ్యాంక్స్ ట్రాన్సాక్షన్స్ మాట్లాడుతూ ఉన్న టైంలో క్రెడిట్ హిస్టరీ అని చెప్పారు కదండి, సో ఆ క్రెడిట్ హిస్టరీ అనేది జనరల్గా ఎలా డిటర్మైన్ చేస్తారండి ఈ కంట్రీలో? అంటే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి అది తెలియదు కదా, క్రెడిట్ హిస్టరీ ఎలా అంటే క్రెడిట్ హిస్టరీ అంటే ఏంటి అసలు? యా, క్రెడిట్ హిస్టరీ అనేది మన ఫైనాన్షియల్ ట్రస్ట్ వర్తినెస్, హౌ గుడ్ వీఆర్ పేయింగ్ అవర్ పేమెంట్స్ అనమాట. సపోజ్ మనం ఒక స్టూడెంట్గా వచ్చారనుకోండి, మీరు స్టూడెంట్ లోన్ తీసుకుంటే ఆ లోన్ పే చేస్తుంటే ఆన్ టైము, పేమెంట్లోని లేట్ చేయకుండా మనం ఆన్ టైం చేస్తే మన యొక్క ట్రస్ట్ వర్తినెస్కి ఒక స్కోర్ బిల్డప్ అవుతూ ఉంటుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి క్రెడిట్ స్కోర్ ఉండదు, సో వాళ్ళు ఏం చేయాలంటే క్రెడిట్ కార్డ్ అప్లై చేసి
ఆ వీసా కానీ మాస్టర్ కార్డ్ అలా ఏదైనా బ్యాంకుకి వెళ్తే వాళ్ళు డెబిట్ కార్డ్ కాదు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి, లేకపోతే మీరు ఒక కారు లోన్ తీసుకున్నారనుకోండి కారుని బట్టి మీరు లోన్ పేమెంట్ చేస్తుంటారు. మనం పర్టికులర్గా ఎవ్రీ మంత్ వితౌట్ ఫెయిల్ పే చేస్తూ ఉండుంటే మన క్రెడిట్ హిస్టరీ బిల్డప్ అవుతుంది. ద మోర్ ద హిస్టరీ వీ హ్యావ్ ద బెటర్ రేట్స్ అండ్ బెటర్ స్కోర్స్ వీ గెట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సింత గారు. మనకు ఒక కాలర్ కాల్ చేస్తున్నారు, ఆ కాల్ తీసుకుందామండి. తప్పకుండా చెప్పండి. హలో సునీత గారు, నా పేరు రామకృష్ణ. నేను పెన్సిల్వేనియా ఫిలడెల్ఫియా దగ్గర నుంచి కాల్ చేస్తున్నాను. నేను 2 ఇయర్స్ బ్యాక్ 2015 లో ఒక టౌన్ హౌస్ కొన్నానండి. దాన్ని 2016 లో రెనోవేషన్ చేయించాను. సో ఈ 2016 లో రెనోవేషన్ చేయించిన దాన్ని 2017 నేను టాక్సెస్ ఫైల్ చేసినప్పుడు ఏమైనా డిడక్టివ్, ఐ మీన్ ఎనీ బెనిఫిట్ ఉంటుందా నాకు? తప్పకుండా. అంటే మీరు ఉన్న హౌస్ చేశారా? మీరు అంటే మీరు ప్రైమరీ హోమ్ చేశారు, ఆ ఎక్స్పెన్సెస్ ని డెఫినెట్ గా మీరు సిపిఏకి ఇచ్చి ఈ ఇంటి మీద మీకు అప్రిషియేషన్ అయిందనుకోండి, మీకు టాక్సెస్ పెరిగినాయి అనుకోండి, సో అప్పుడు మీరు ఏం చెప్పించచ్చు అంటే వాళ్ళకి ఈ ఎక్స్పెన్సెస్ చేశాము సో అందుకోసం ఐ వాంట్ టు టేక్ సమ్ డిడక్షన్స్ అని చెప్పొచ్చు. అప్రిసియేషన్ అయ్యింది అని వాళ్ళకు అనిపిస్తే వాల్యూకి మేము ఇంత స్పెండ్ చేసాము ఇంత డిడక్షన్ మనం ఇవ్వమని అడగచ్చాను. సో అగైన్ బేసికల్లీ సిపిఏ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. అకౌంటింగ్ చేసేటప్పుడు సిపిఏ మనకి చాలా ట్యాక్సెస్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు, బట్ రియల్ ఎస్టేట్ మీద చేసిన కాస్ట్ని యూ కెన్ ఆఫ్సెట్ ఇట్ అండి. అండ్ ఆల్సో ట్యాక్సెస్ పెరిగితే మీరు పే చేసే ట్యాక్సెస్ని కూడా వాళ్ళు ఐటమైజ్ చేసి దే కెన్ హెల్ప్ యూ అవుట్. రెంటల్ ప్రాపర్టీ అయితే డెఫినెట్గా యూ కెన్ ఆఫ్సెట్ ఆల్ ద గెయిన్. మీకు వచ్చిన రెంట్ మీద ఇన్కమ్ వచ్చిన దానికి ఒక రెంట్లో మీరు రిపేర్ చేశారు, అప్లయన్సెస్ కొన్నారు, అలాంటివన్నీ డిడక్షన్స్ తీసుకుని కొంతవరకు మీరు గెయిన్ని ఆఫ్సెట్ చేసుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీత గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాల్. సో థ్యాంక్ యూ సునీత గారు. అగైన్ ఆయన పెన్సిల్వేనియా నుంచి కాల్ చేశారు కదా, సో వెరీ ఇంట్రెస్టింగ్, వేరే స్టేట్ నుంచి ఒక కాల్ వచ్చింది ఫస్ట్. బట్ మీరు ప్రాక్టీస్ న్యూజెర్సీలో చేస్తారు కదండి, సో ఆ స్టేట్ లాస్ అన్నీ ఒకటేగా ఉంటాయా? ప్రతి స్టేట్కి వేరే స్టేట్కి డిఫరెంట్గా ఉంటాయా? యా, రియల్ ఎస్టేట్లో ప్రతి స్టేట్కి కూడా, ఇక్కడ యుఎస్లో ఎవ్రీ స్టేట్కి కూడా మనము లైసెన్స్ తీసుకోవాలండి. సో ఇప్పుడు నేను న్యూజెర్సీలో సేల్స్ చేసినప్పుడు న్యూజెర్సీలో లైసెన్స్ తీసుకోవాలి, అదే పెన్సిల్వేనియాలో అంటే పెన్సిల్వేనియా తీసుకోవాలి. న్యూజెర్సీలో ఏజెంట్స్ కెన్ ఆల్సో సెల్ ఇన్ పెన్సిల్వేనియా బై టేకింగ్ పెన్సిల్వేనియా ఎగ్జామ్ అనమాట. సో సేమ్ థింగ్ లైక్ అటార్నీస్ అయినా అంతే, ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ దేర్ ఓన్ లైసెన్స్. సో ఇఫ్ ఐఎమ్ లైసెన్స్డ్ ఇన్ న్యూజెర్సీ ఐ కెనాట్ ప్రాక్టీస్ ఇన్ పెన్సిల్వేనియా వితౌట్ టేకింగ్ పెన్సిల్వేనియా బార్ ఎగ్జామ్. ఓకే, థ్యాంక్ యూ అండి సునీత గారు. మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎవరు ఎక్కువ కాల్స్ వచ్చేస్తాయి మీరు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా, చాలా మంది కాల్ చేస్తారు. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మనం కాల్ తీసుకుందామండి. చెప్పండి. హలో, హలో చెప్పండి. హలో, సారీ కాల్ డ్రాప్ అయినట్టుందండి, మళ్ళీ కాల్ తీసుకుందాము. సో అయితే మీరు బేసిక్గా రియల్ ఎస్టేట్ పరంగా అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్కి రిజిస్ట్రేషన్ ఉండాలి మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా అని చెప్పారు కదా. సో అయితే రామకృష్ణ గారికి ఇప్పుడు మనం చెప్పింది పెన్సిల్వేనియాలో చేస్తున్నారు కాబట్టి ఇన్ జనరల్గా వాళ్ళు ఏం చేసుకోవచ్చు అనేది మనం. సో వేరే స్టేట్స్ నుంచి ఎవరైనా కాల్ చేసిన వాళ్ళకి అది చాలా క్లియర్గా ఉందండి. ఆవిడ న్యూజెర్సీ నుంచి అటర్నీ ఇక్కడ. సో ఈ స్టేట్ లాస్ తోటి ఆవిడ చాలా క్లియర్గా మీకు అడ్వైస్ చేయగలుగుతారు. వేరే స్టేట్ నుంచి అయితే ఇట్స్ జనరల్గా మీకు ఆన్సర్ ఇస్తారండి. మీరు లోకల్గా ఉన్న అటర్నీస్ని కనెక్ట్ చేసుకొని మీ సిపిఎస్ తోటి కనెక్ట్ అయ్యి మీ ట్యాక్సెస్ అవి ఫైల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సునీత గారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఇస్, మనం ఇందాక మాట్లాడుతూ ఉంటే కాల్ వచ్చింది కదా, మనం డిస్కనెక్ట్ చేసాము. క్రెడిట్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, సో మీరు అది డెవలప్ చేసుకోవటం మీరు చెప్తా ఉండగా మనకు ఒక కాల్ వచ్చిందండి. సో ఇఫ్ యూ కెన్ కంటిన్యూ దట్, ఐ నో ఇట్ హెల్ప్స్. ష్యూర్. క్రెడిట్ హిస్టరీ నేను చెప్పినట్టుగా మనము లోన్ తీసుకుని లోన్ కరెక్ట్గా పే చేయగలిగితే మనకి క్రెడిట్ హిస్టరీ బిల్డప్ అవుతుంది. ఈ దేశంలో క్రెడిట్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఏమాత్రం చిన్న చిన్న పేమెంట్స్ని మనం వదిలేసినా దాన్ని క్రెడిట్ హిస్టరీలో కలెక్షన్స్కి వాళ్ళు పంపించారంటే అది క్రెడిట్ హిస్టరీ చాలా బ్యాడ్ అయిపోతుంది. ఒకసారి క్రెడిట్ హిస్టరీ పాడైతే కనుక దాన్ని బాగు చేయడానికి మనం చాలా
వరకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అది ఇట్ స్టేస్ ఇన్ లాంగ్ టైమ్. అందుకోసం ఎటువంటి పెండింగ్ పేమెంట్స్ ఉన్నప్పుడు మనం కంటిన్యూస్గా ఎవ్రీ వన్స్ ఇన్ వైల్ చూసుకుంటూ ఉండాలి మన క్రెడిట్ హిస్టరీలో. థ్యాంక్ యూ సంతి గారు. వన్ మోర్ కాల్ ఇస్ వెయిటింగ్ ఫర్ అస్. సో హలో. హలో హలో, నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ టీవీ ఫైవ్. చెప్పండి. హాయ్. సో నాకు ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే, మీ పేరు చెప్పండి. బయర్స్ ఏజెంట్ సెల్లర్స్ ఏజెంట్ అని ఉంటారు ఇల్లు కొనేటప్పుడు. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు చెప్తారా? ప్రియా. ప్రియా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? న్యూజెర్సీ. ఓ, ప్రియా న్యూజెర్సీ నుంచి కాల్ చేస్తున్నారు. పర్ఫెక్ట్, గో హెడ్ ప్రియా, మాట్లాడండి సుంతి గారు. ఓకే. సో బయర్స్ ఏజెంట్ మనకి లేకపోతే ఇల్లు కొనేటప్పుడు ఏంటి ప్రాసెస్, ఎలా నడుస్తుంది? మనం ఏమన్నా ఎడిషనల్ డిస్కౌంట్ అలా అడగొచ్చా ప్రైస్లో? తప్పకుండా ప్రియా గారు. బయర్స్ ఏజెంట్ సెల్లర్స్ ఏజెంట్ అని ఇద్దరు ఉంటారు మీరు చెప్పినట్టుగానే. సో సెల్లర్ ఏజెంట్ రిప్రజెంట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సెల్లర్, బయర్ ఏజెంట్ రిప్రజెంట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బయర్ అనమాట. సో ఒక రకంగా మనకి అనిపిస్తుంది బయర్ ఏజెంట్ లేకపోతే కమిషన్ మనకి ఏమన్నా ఉండకపోవడం వల్ల ప్రైస్ బాగుంటుందేమో అడగచ్చు. కానీ ఒక రకంగా బయర్ ఏజెంట్ కూడా కొన్ని డ్యూటీస్ ఉంటాయి. సపోజ్ మీరు కొన్న ప్రాపర్టీని ఇన్స్పెక్షన్స్ చేయించుతారు. ఇన్స్పెక్షన్స్ చేయించేటప్పుడు హోమ్ ఇన్స్పెక్టర్ మనతో ఉంటారు. అది చూపించిన రిపోర్ట్ ప్రకారము అవి మళ్ళీ మనము వాళ్ళకి బార్గెన్ చేయాలన్నమాట. ఇందులో రిపేర్స్ ఉన్నాయి, దీనికి ఎంత క్రెడిట్ ఇస్తారు, ఈ రిపేర్ని ఎలా ఫిక్స్ చేస్తారు, అలాంటివన్నీ. సర్టెన్ టైమ్స్లో మనము బయర్ ఏజెంట్ లేకపోతే కూడా కొద్దిగా నష్టపోతాం, ఎందుకంటే సరైన రిప్రజెంటేషన్ మనకు ఉండదు. సెల్లర్ ఏజెంట్ ఆల్వేస్ లుక్స్ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సెల్లర్ సార్. సో అందుకోసం మనకి అదొకటి తేడా వస్తుంది. అండ్ ఆల్సో వాక్ త్రూస్ అప్పుడు, క్లోజింగ్ వాక్ త్రూ అప్పుడు కూడా బయర్స్ ఏజెంట్ మీకు హెల్ప్ చేస్తారు. సర్టెన్ టైమ్స్ మార్గేజ్ ప్రాసెస్లో కూడా హెల్ప్ చేస్తారు. బట్ ఏజెంట్ లేకుండా కూడా మీరు కొనుక్కోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇఫ్ యూఆర్ వెల్ వర్స్డ్ విత్ ద ప్రాసెస్, ఇన్స్పెక్షన్స్ చేయించుకున్నప్పుడు ఎలా చేయించుకున్నారు, వాక్ త్రూ ఎలా చేసుకున్నారు, మార్గేజ్ ప్రాసెస్, ఈ గైడెన్స్ అంతా కూడా మీకు ఆల్రెడీ కొంత ఉంటే తప్పకుండా మీరు బయర్స్ ఏజెంట్ లేకుండా కూడా వర్క్ చేసుకోవచ్చు. బట్ ఉండడం వల్ల మీకు యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ టైం బయర్స్కి చాలా ప్రాసెస్ తెలియదు, వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్డ్గా కంగారు పడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఇన్స్పెక్షన్, హోమ్ ఇన్స్పెక్టర్ని ఎవరిని హైర్ చేయాలి, ఎలాంటి వాళ్ళు హైర్ చేయాలి, హోమ్ ఇన్స్పెక్షన్లో కూడా బేస్మెంట్ అది ఉంటే రెడాన్ ఇన్స్పెక్షన్స్ చేయించుకోవాలి, టర్మైట్, వాటర్, ఇన్ఫ్రారెడ్ ఇన్స్పెక్షన్స్, ఇలా మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ సుంత గారు. సో మీరు ఏం చెప్తున్నారంటే లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ ఉంటే మంచిది, అన్ని తెలుస్తాయి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రియా. ఐ థింక్ యూ గాట్ యువర్ ఆన్సర్ అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ కాలర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హలో హలో. ఓకే. సో మనకి ఇట్స్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ ప్రియా ఆస్క్డ్. ఒకవేళ లేకపోతే ఎలాగో అనేది, బట్ వెరీ ఇంట్రెస్టింగ్, లేకుండా కూడా చేసుకోవచ్చు. లేకుండా కూడా చేసుకోవచ్చు అండి. సెల్లర్స్ ఏజెంట్ లేకుండా బై ఓనర్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ షుడ్ నో ద ప్రాసెస్ ఎగ్జాక్ట్. సో మనము ఇప్పుడు ఫస్ట్ స్టెప్, ఫస్ట్గా మనం ఫస్ట్ ఏరియా ఎక్కడ కావాలనుకుంటున్నాం అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. దట్స్ ద ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ థింగ్ ఈస్ మీరు అన్నట్టుగా అసలు వెళ్ళేటప్పుడు మనకి డబ్బులు మనకి వస్తాయా రావా బ్యాంకు నుంచి అనేది కూడా తెలుసుకోవడానికి ప్రీ అప్రూవల్ తెచ్చుకోవాలన్నారు. దాంట్లో మెయిన్గా బ్యాంకు చూసేది క్రెడిట్ హిస్టరీ అని అంటున్నారు కదా. సో క్రెడిట్ హిస్టరీ కాకుండా ఇంకా ఏదన్నా చూస్తారా అండి ప్రీ అప్రూవల్లో, ప్రాసెస్లో? హిస్టరీ లేకుండా అది కాకుండా మన దగ్గర ఎంత డౌన్ పేమెంట్, ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనాలనుకున్నాం అనుకోండి, దాంట్లో 100% మనకి లోన్ ఇవ్వరు. మ్యాక్సిమం 80% 90% దాకా ఇస్తారు. ఒక 80% మనకి లోన్ ఇస్తున్నప్పుడు ఇంకొక 20% డౌన్ పేమెంట్ చేయడానికి. సో థ్యాంక్ యూ సింత గారు, ఐ హావ్ అదర్ కాల్, సారీ ఐ యామ్ ఇంటరప్టింగ్ యూ. నో ప్రాబ్లం. హలో హలో, ఎవరండి? హలో నమస్కారం, నా పేరు కృష్ణ శర్మ అమ్మ. నమస్తే శర్మ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? న్యూజెర్సీ నుంచి కాల్ చేస్తున్నారా? మాట్లాడండి సుంత గారితో. థ్యాంక్ యూ. నమస్తే అండి, చెప్పండి. హలో. చెప్పండి. నమస్తే శర్మ గారు. హలో. హలో, మీ వాయిస్ వినపట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? హలో, నా పేరు కృష్ణ శర్మ అమ్మ. ఇప్పుడు నేను కొత్తగా అది టాక్స్ ఫైల్ చేయాలంటే మనకి ఎవరన్నా ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? టాక్స్ ఫైల్ చేయడానికండి. సిపిఏ కావాలా మీకు, అకౌంటెంట్ కావాలండి? అవునమ్మా. ఓకే. సునీత గారు అటార్నీ అండి, అకౌంటెంట్ కాదు. మీరు డెఫినెట్ గా చూడొచ్చండి, మీరు ఇంటర్నెట్ లో వెతికితే మీకు లోకల్ గా దొరుకుతారు.
సిపిఐ కరెక్ట్ చేయొచ్చు. మేము సిపిఎస్ తో కూడా ఒక షో చేస్తామండి తప్పకుండా. థ్యాంక్ యూ, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. నమస్కారం శర్మ గారు, సారీ అండి సంత్ గారు, ఆయన తెలుసుకోవడానికి చేశారు, బట్ మనం డెఫినెట్గా హెల్ప్ చేయొచ్చు నెక్స్ట్ టైం షోలో. సో అయితే మీరు చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ డౌన్ పేమెంట్ ప్రాసెస్లో ఉన్నాం మనం. డౌన్ పేమెంట్ ఎంత చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు మనకి, అంతేనా? చేస్తారు. మన దగ్గర ఉన్న మనీ మనం ఎంత 20% చేయగలుగుతామా 10% చేయగలుగుతామా దాని ప్రకారం కూడా లోను మనకి ఇంట్రెస్ట్ మార్గేజ్ రేట్స్ ఉంటాయి, ఆ వాటిని డిసైడ్ చేస్తారు మనకి. ఓకే, ఎక్సలెంట్. సో దాన్ని బట్టి మనం ఆ ప్రాసెస్, సో మేజర్గా ఈ రెండు చూస్తారు మనం, డౌన్ పేమెంట్ ఎంత చేయగలుగుతాము ప్లస్ మన క్రెడిట్ హిస్టరీ ఎంత ఉంది అనేది చూసుకొని తీసుకొని వస్తారు. సో ఐఎమ్ కమింగ్ టు అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. దేర్ అక్కడ మీరు బ్యాంక్ ప్రీ అప్రూవల్ అన్నప్పుడు బ్యాంక్ మన స్టేటస్ ని చెక్ చేస్తుందా, ఏ స్టేటస్ లో ఉన్నాము ఏంటి అనేది బ్యాంక్ వాళ్ళు చూస్తారా? చూస్తారండి. మనం H1లో ఉన్నామా, గ్రీన్ కార్డా, సిటిజన్ అనేది చూస్తారు. దే డోంట్ డిస్క్రిమినేట్ దట్ యూ కెనాట్ క్వాలిఫై ఆర్ యూ కెనాట్ బై అన్నారు. బట్ మనము గ్రీన్ కార్డు కాకపోతే ఒక పేపర్ ఎక్స్ట్రా సైన్ చేయాల్సి వస్తుంది. H1లో ఉన్నాము, మన యొక్క వీసా స్టేటస్, మన యొక్క స్టేటస్ ఏంటి అనేది వాళ్ళు చూసి దాని ప్రకారం ఒక పేపర్ సైన్ చేయించుకుంటారు. సో దానివల్ల అవుట్ ఆఫ్ స్టేట్ రెసిడెంట్ అయితే మనం డిఫరెంట్గా ఉంటుంది, ఇన్ స్టేట్ రెసిడెంట్ అయితే ఒకలాగా ఉంటుంది. యూ సైన్ ఏ డిఫరెంట్ పేపర్ వర్క్ విత్ ద బ్యాంక్. అంతేగాని మనం ఏమీ కొనకూడదని మనం ఏమీ ఆపరు. సో ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెప్తారా అండి ఫస్ట్? రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా చూస్తారా మనం వెళ్ళినప్పుడు మనం ఏ స్టేటస్లో ఉన్నామనేది? ఓన్లీ బ్యాంక్ వాళ్ళు చూస్తారా? యా, ఏజెంట్స్ చూడరండి, ఏజెంట్స్ చూడరు. బ్యాంక్ వాళ్ళు కూడా మనం అప్లై చేసినప్పుడు మన యొక్క స్టేటస్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటి, మనం ఇక్కడ పర్మ్ చేస్తున్నామా, కన్సల్టింగ్ చేస్తున్నామా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా అని చూస్తారు. అలాగే మన యొక్క వీసా స్టేటస్ కూడా వాళ్ళు అటార్నీ అడుగుతారు. క్లోజింగ్ అప్పుడు వాళ్ళు అడుగుతారు మన, అంటే ఒక ఫోటో ఐడి కావాల్సి వస్తుంది. అప్పుడు పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, మన యొక్క వీసా స్టేటస్ కూడా వాళ్ళకి అడుగుతారు. ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది అక్కడ దాకా వెళ్ళి అది లేదు అని వెనక్కి రా వచ్చిన సందర్భాలు చాలా చూసాము. సో డెఫినెట్గా దానికోసమే అయితే ఆపరు వాళ్ళు, ఏదో ఉంటే దేని గురించి ఆపుతారు. సో ద సెకండ్ స్టెప్ మనం బ్యాంక్ వెళ్తున్నాము, బ్యాంక్లో ఇవన్నీ చేసుకొని ప్రీ అప్రూవల్ తీసుకున్న తర్వాత మళ్ళీ వీ కమ్ బ్యాక్ టు ది ఏజెంట్. రైట్. అండ్ ఏదైతే మనం ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ మన నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రీ అప్రూవల్ అనేది ఏదైనా టైం ఫ్రేమ్లో ఇస్తారండి లేకపోతే? యా, ఒకసారి ఇచ్చిన ప్రీ అప్రూవల్ జనరల్గా 60 డేస్కు వ్యాలిడ్ అవుతుంది. 60 డేస్. సో ఎవ్రీ టైమ్ యూ గో టు దెమ్, అదేంటంటే మనము దగ్గర చేసుకుని మనకి ఇల్లు ఆల్మోస్ట్ ఒక లెవెల్కి వచ్చినప్పుడు, మనకు ఐడియా వచ్చినప్పుడు మనం చేయించుకుంటే 60 డేస్లో అది వ్యాలిడ్ ఉంటుందండి. సో ఎవ్రీ టైమ్ క్రెడిట్ హిస్టరీని వాళ్ళు టెస్ట్ చేస్తే క్రెడిట్ హిస్టరీ కూడా తగ్గుతుంది. సో అందుకోసం రిపీటెడ్లీ డోంట్ గో టు ద బ్యాంక్స్ అండ్ గెట్ యువర్ ప్రీ అప్రూవల్స్, అది కూడా ఒక సజెషన్ అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి, అది చాలా క్రిటికల్ స్టేజ్ కాబట్టి నేను ఐమ్ ట్రైంగ్ టు ఆస్క్ యూ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ దట్ బ్యాంక్ ప్లేస్ అన్నమాట. ఇంకొకటి, ఈ ప్రీ అప్రూవల్స్ అనేవి మనము కొన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ లాగా కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ అయినా రెప్యూటెడ్ బ్యాంక్స్ కానీ చాలామంది ప్రైవేట్గా కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు కదా, అట్లా ఏదన్నా ప్రిఫరెన్స్ ఉంటుందా, ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చా, లేకపోతే ఈ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకటేగా ఉంటుందా, లేకపోతే ఏదన్నా డిఫరెన్స్ ఉంటుందా, ఎవరన్నా మన వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు ఏదన్నా సజెస్ట్ చేయగలుగుతారా మీరు, ఎట్లా వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి అని? యా, జనరల్గా నేషనల్ బ్యాంక్ రేట్ .com అని ఉంటుందండి. బ్యాంక్ రేట్ .com లో యూ కెన్ సీ ప్రివైలింగ్ మార్గేజ్ రేట్స్. బట్ దెన్ అగైన్ దెర్ విల్ బీ హిడెన్ కాస్ట్స్ ఉంటాయి. కొంతమంది అప్రైజల్ కాస్ట్ చేస్తారు, లెండర్ ఫీజ్ అంటారు. సో అట్లా డిఫరెంట్ హిడెన్ ఫీజ్ ఉంటాయి. సో సమ్ పీపుల్ విల్ షో దట్ లైక్ ఇంట్రెస్ట్ రేట్ చూపిస్తారు, కానీ ఫీజ్ ఉంటుంది. అందుకోసం మనం అన్నీ ఐడెంటిఫై చేసేటప్పుడు వాళ్ళని తెలుసుకోవాలి. డెఫినెట్గా గో అండ్ షాప్ అరౌండ్ ఫర్ ద ఇంట్రెస్ట్ రేట్. మనకి నేషనలైజ్డ్ బ్యాంక్లోనూ వెళ్ళండి, మళ్ళీ మిడిల్ బ్రోకరేజ్ చేసి ఉంటారు. క్వికెన్ లోన్స్ ఒక లెండింగ్ ఇన్స్టిట్యూట్ అనుకోండి, దాంతో పనిచేసే ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు దే కెన్ ఆఫర్ యూ ఆల్ ద హెల్ప్ అండ్ దే విల్ ఇంటర్మీడియట్ విత్ యూ ద బ్యాంక్ అండ్ యూ అండ్ దెన్ మేక్ షూర్ దట్ యూ విల్ గెట్ ద లోన్ అండ్ ప్రాసెసింగ్ ఈజ్ డన్ అనమాట. సో అందుకని అలాంటి వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయొచ్చు. బట్ మీరు అన్నీ కూడా వాళ్ళు గుడ్ ఫెయిత్ ఎస్టిమేట్ ఇస్తారు. ఎప్పుడు కూడా లోన్తో పాటు వాళ్ళు లోన్కి క్లోజింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, టైటిల్ కాస్ట్ ఎంత అవుతుంది, మీకు లెండర్కి ఫీజ్ ఎంత ఉంటుంది, అట్లా ఉంటాయన్నమాట. అవన్నీ చూసి మీరు ఐడెంటిఫై చేసుకుని యూ కెన్ ఆస్క్ దెమ్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ కంపేర్ గుడ్ ఫెయిత్ ఎస్టిమేట్స్.
సో యూ విల్ గెట్ బెటర్ రేట్ అండ్ ఆల్సో బెటర్ ఫీస్. సో మీరు ఒకళ్ళు ఎవరైనా ఇల్లు కొనాలి అని స్టార్ట్ చేసినప్పుడు, మీరు ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గురించి, బ్యాంక్ వాళ్ళ గురించి చెప్పారు కదండి, ఒక రియల్ ఎస్టేట్ ఒక ఒక కమర్షియల్ కానివ్వండి, ఒక రెసిడెన్షియల్ హోమ్ కానివ్వండి, ఏదన్నా కొనాలి అని అనుకునేటప్పుడు వాళ్ళు మొదలుపెట్టే ప్రతి దగ్గర నుంచి కూడా అటార్నీగా మీరు ఉంటారా, లేకపోతే వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేసుకొని వచ్చిన తర్వాత మీరు ఎంటర్ అవుతారా? యా, అ గుడ్ క్వశ్చన్ అండి. సో అటార్నీ కమ్స్ ఇన్ టు పిక్చర్ వెన్ ద ఆఫర్ ఈజ్ సైన్డ్ అనమాట అండి. సో మనం ఫస్ట్ యాజ్ ఎ బయ్యర్ వెళ్తాము, ఒక ఇల్లు చూసుకుంటాము, ఆ ఇల్లు చూసుకుని మనకి ఆఫర్ వాళ్ళు మనం ఇచ్చిన మనీకి వాళ్ళు సెల్లర్ ఒప్పుకుంటే దెన్ వీఆర్ ఇన్ అగ్రిమెంట్, దట్ ఈజ్ అన్ ఆఫర్ అనమాట. ఆఫర్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్ట్. ద కాంట్రాక్ట్ ఓన్లీ బికమ్స్ వ్యాలిడ్ వెన్ బోత్ పార్టీస్ సైన్డ్ అనమాట. సో మనం సెల్లర్గా సైన్ చేసి ఆఫర్ సబ్మిట్ చేస్తాము, ఆఫర్ ఒప్పుకొని మనకి బయర్గా చేస్తాము, సెల్లర్ ఒప్పుకొని సైన్ చేసినప్పుడు దట్ బికమ్స్ ఏ కాంట్రాక్ట్. సో వన్స్ ద కాంట్రాక్ట్ ఈజ్ సైన్డ్ దెన్ ద అటార్నీ కమ్స్ ఇన్ టు పిక్చర్. అప్పటి వరకు మీరు ఏజెంట్తో పనిచేస్తారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ బ్రోకర్తో పనిచేస్తారు. వన్స్ ద కాంట్రాక్ట్ ఈజ్ సైన్డ్ దెన్ యూ విల్ ఐడెంటిఫై అన్ అటార్నీ ఆఫ్ యువర్ సెల్ఫ్. బయర్కి ఒక అటార్నీ ఉంటారు, సెల్లర్కి ఒక అటార్నీ ఉంటారు. సో ఎందుకండి అలాగా ఇప్పుడు స్టార్టింగ్ చేసేటప్పుడే మనం ఈ టైం చాలా స్పెండ్ చేస్తాం కదా వాటన్నిటితోటి, ఇప్పుడు బయర్ తోటి ఎవరితోటన్నా మనం ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతోటి మనం టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మన టైం వేస్ట్ చేస్తున్నారో, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఎవరో అవన్నీ మనకి తెలియదు కదా స్టార్టర్గా. నేను ఇప్పుడు కొత్త ఇల్లు కొనుక్కుంటున్నాను అనుకోండి, ఫస్ట్ నుంచి నేను మిమ్మల్ని నా అటార్నీగా అపాయింట్ చేసుకుని వాటిల్లో మీకు సలహాలు తీసుకోవడానికి అది న్యాయపరంగా తీసుకోవచ్చా, తీసుకోకూడదా, తర్వాతే రావాలా? తీసుకోవచ్చు, బట్ ద రోల్, యాక్చువల్ రోల్ బికమ్స్ ఈజ్ వెన్ ద కాంట్రాక్ట్ ఈజ్ సైన్డ్ అనమాట. సో మీకు ముందుగానే అటార్నీని మీరు ఐడెంటిఫై చేసుకుని అటార్నీని గైడెన్స్గా పెట్టుకొని కూడా మీరు ఏజెంట్తో వర్క్ చేయొచ్చు. మీకు ఏమైనా సలహాలు ఉంటే అటార్నీగా కూడా చెప్తారు, ఏజెంట్ కూడా చెప్తారు. సో వన్స్ మనం కాంట్రాక్ట్ సైన్ అయిన తర్వాత అప్పుడు ఆ కాంట్రాక్ట్లో మనం ఏంటంటే, ఒకసారి మీరు కాంట్రాక్ట్ సైన్ చేసినంత మాత్రాన మనం ఏమీ బౌండ్ కాదనమాట. యూ హ్యావ్ 3 డేస్ మినిమం, ఏమీ చేయకుండా 3 డేస్ యూ హ్యావ్ టైమ్ టు రివ్యూ ద కాంట్రాక్ట్. అండ్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ యూ డోంట్ వాంట్ టు గో హెడ్, యూ కెన్ ఆల్వేస్ క్యాన్సిల్ అనమాట. సో అదేనండి, నేనంటే మీరు 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 ఎంటర్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు అనేది మీరు చెప్తున్నారు కదా. సో నా కన్సర్న్ అంటే ముందే అనమాట, ఎందుకంటే ఇక్కడ అందరం వర్క్ చేస్తాము, ప్రతిరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్తాము, మనకు ఉండేది ఓన్లీ వీకెండ్ ఉంటుంది. ఆ వీక్ ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా చాలామంది ఫ్రెండ్స్ మధ్యన, ఇక్కడ ఉన్న వాళ్ళ మధ్యన నేను చూసిందనమాట, మండే టు ఫ్రైడే వర్క్ చేస్తాము, ఓన్లీ సాటర్డే సండే టైం ఉంటుంది, ఈవినింగ్ వెళ్ళి చూసుకోవాలి ఇల్లు, ఓన్లీ వెళ్ళి బయటకు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత దాని గురించి రివ్యూ చేయడానికి మళ్ళీ ఒక 1 వీక్ ఆగాల్సి ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఒకవేళ ఎవరన్నా మీలాగా ట్రస్ట్ వర్తి అటర్నీ ఆర్ తెలిసిన అటర్నీని ఎవరైనా రెఫర్ చేస్తే మీరు ఏం చెప్తున్నారంటే డెఫినెట్గా మీతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళని హెల్ప్ తీసుకొని తొందరగా మీరు మీ దగ్గరికి ప్రాసెస్ తీసుకురావడానికి డెఫినెట్గా మీ హెల్ప్ తీసుకోవచ్చు అంటున్నారు. ఎందుకు చెప్పానంటే ఇది ఎందుకు అడిగానంటే అండి, బ్యాంకులో ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక ఎవరు హిడెన్ ఉంటాయి, ఎక్కడికి సే ఒక ఒక బ్యాంక్ ఎక్కువ డబ్బులు చెప్పొచ్చు, ఇంకొక బ్యాంక్ తక్కువ డబ్బులు చెప్పొచ్చు, కానీ దాంట్లో ఏది కరెక్ట్ అనేది వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోలేరు కదా. అలాంటప్పుడు ఏది డిసైడ్ చేసుకుంటే వాళ్ళకి లాంగ్ రన్లో ఉంటుంది అనే సలహా కోసం అయితే మీ దగ్గరికి రావడానికి అయితే ఏలా కూడా అబ్జెక్ట్ చేయదు కదా. ఏలా అబ్జెక్ట్ చేయదు, అలా ఏం లేదండి. బట్ మనకు వన్స్ కాంట్రాక్ట్ సైన్ అయిన తర్వాత కాంట్రాక్ట్ మనం రివ్యూ చేస్తాం బయర్ తోటి. సో బయర్కి కావాల్సిన ప్రొటెక్షన్స్ అవన్నీ కూడా పెట్టి లెటర్స్ చేసి అక్కడ నుంచి ప్రాసెస్ కిక్ ఇన్ అవుతుంది. సో వెరీ గుడ్. సో అయితే మీరు ఇప్పుడు బ్యాంక్ దగ్గర కూడా ఈ ముందు 2 స్టెప్స్లో కూడా మీరు ఉండి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అనేది మీరు కన్ఫర్మ్ చేశారు. థ్యాంక్ యూ సింత గారు, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫెసిలిటీ అనమాట. చాలామందికి అది తెలియదు. ఇప్పటివరకు ఏంటంటే అటర్నీ అంటే లాస్ట్లో అంతా చేసేసుకొని వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్ పేపర్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న అంటే అటర్నీలు కూడా చాలా బిజీగా ఉంటారు కదా, చాలా నెంబర్లు ఉంటాయి, చాలా పేజెస్ ఉంటాయి, దాంట్లో ముందు ఇది ఎందుకు చేశారు, మాకు చెప్పలేదు, ఇదేంది అదేంది అని అనకుండా స్టార్టింగ్ నుంచే స్మూత్గా టైం వేస్ట్ చేసుకోకుండా కరెక్ట్గా ప్రాసెస్ని చేసుకోవచ్చని మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సింత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే టీవీ 5 ప్రేక్షకులందరికీ వన్స్ అగైన్ మీరు మా 6318671289కి కాల్ చేయొచ్చు, 6318671291కి, 6318671293కి కూడా కాల్ చేయించండి. మీ కాల్స్కి ఈ రియల్ ఎస్టేట్ ఏదైనా మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, కమర్షియల్గా కొనుక్కోవాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఏదైనా చేసుకోవాలనుకున్నా ఇన్వెస్ట్మెంట్స్, మీ ప్రశ్నలన్నిటికీ సునీత గారు సమాధానం చెప్తారు. ప్లీజ్ కాల్ చేయండి. సునీత గారు అగైన్ థ్యాంక్ యూ సో మచ్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు షోతో పాటుగా చాలామంది ఈరోజునే మమ్మల్ని కలవకపోవచ్చు,
థ్యాంక్ యూ. వన్ మోర్ కాల్ అండి. హలో 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 చెప్పండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో అండి, నా పేరు కుమార్ అండి, నేను ఇక్కడ కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నా అండి. థ్యాంక్ యూ కుమార్ గారు, కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నారా? యా, సుంత గారితో మాట్లాడండి. అయితే నాకు ఒక క్వశ్చన్ ఉందండి, అంటే ఇప్పుడు కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు H1 మీద ఉన్న వాళ్ళకి అయినాక లైక్ సిటిజన్స్ కి దీంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అండి? ఇన్ విఆర్ బైయింగ్ హౌస్, ఆర్ వి కన్సిడర్డ్ ఎనీ డిఫరెంట్? డిఫరెన్స్ ఏమీ ఉండదండి, అలా ఏమీ ఎవరు కూడా మమ్మల్ని డిస్క్రిమినేట్గా ఏమీ చేయరు. బ్యాంక్స్ కానీ అమ్మే వాళ్ళు కానీ ఎవరు కూడా వీసా స్టేటస్, సిటిజన్షిప్ స్టేటస్ దే డోంట్ లుక్ ఫర్ ఇట్. ఆల్ ద కేర్ ఈజ్ యువర్ ఆఫర్ అండ్ యువర్ ఫైనాన్షియల్ సౌండ్నెస్ అండ్ యువర్ డౌన్ పేమెంట్ స్టెబిలిటీ, అవే చూస్తారు. వర్క్ అలాంటివే చూస్తారు తప్ప మీ యొక్క స్టేటస్, H1 వీసా స్టేటస్ చూడరండి, దాని గురించి ఏమీ ఉండదు. ఓకే, అండ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అండి, ఇది ఇప్పుడు కరెంట్ టైంలో గివెన్ ఇప్పుడు H1 క్లారిటీ లేనప్పుడు ఇజ్ ఇట్ వర్త్ వైల్ గోయింగ్ ఇప్పుడు వర్త్ వైల్ అంటారా అండి, అంటే టు గో అండ్ బై ఏ హౌస్ ఆర్ షుడ్ ఐ వెయిట్ టెల్ ఇదన్ H1B ది వీసా ది క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేస్తే బెటర్ అంటారా? థ్యాంక్ యూ అండి, నేను అడగాల్సిన క్వశ్చన్ మీరే అడిగేశారు. యా, డెఫినెట్గా అండి. అంటే దట్ ఈస్ అగైన్ పర్సనల్ చాయిస్ అండి. లైక్ సపోజ్ మీరు ఆల్మోస్ట్ నియరింగ్ ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ వచ్చేస్తున్నారు, గ్రీన్ కార్డ్ దగ్గరకు వచ్చేసారు అన్నప్పుడు యా డెఫినెట్గా మీరు కొనొచ్చండి. అండ్ ఆల్సో కొనే ఏరియాని బట్టి కూడా ఉంటుందండి. సపోజ్ ఇన్ కేస్ వీసా ప్రాబ్లమ్స్ వచ్చి మనం వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కూడా అది ఒక మంచి లొకేషన్లో స్కూల్ డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడు రెంట్ చేసుకున్నా వెళ్ళిపోయి మనం మళ్ళీ మనము H1 అది చేయించుకొని మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు కూడా అది ఉంటుంది. దెర్ ఆర్ కంపెనీస్ హియర్ హూ మేనేజ్మెంట్ కూడా చేస్తారు, రెంట్లే కలెక్ట్ చేసి మనకి డిపాజిట్ చేయడము, మెయింటెనెన్స్ చేయడం అలా చేస్తారు. అలా ఇన్వెస్ట్మెంట్గా కూడా మీరు కొనుక్కోవచ్చు. సో యూ కెన్ బై ఎ ప్రాపర్టీ అండ్ గివ్ ఇట్ ఫర్ రెంట్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్. సో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు గో అండ్ కమ్ బ్యాక్ అగైన్, ఇట్ విల్ బీ దేర్ ఫర్ యువర్ చిల్డ్రన్ యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్, కాలేజ్ ఎడ్యుకేషన్ లాగా. అది కరెక్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన అడిగిన క్వశ్చన్కి కంటిన్యూషన్ మనము అంటే ఆ ప్రాసెస్లో ఉండగా ఆయన అడిగారు కాబట్టి కంటిన్యూషన్గా నేను కూడా చాలామందికి ఉన్న ఈ క్వశ్చన్ని నేను మీరు కొంచెం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అడుగుదామని అనుకున్నానండి. బట్ మోస్ట్లీ ఈ క్వశ్చన్ తోటి చాలామంది ఇంకా కాల్ చేయొచ్చు మనకి, లేకపోతే దీనికి ఆన్సర్ దొరికింది కదా అని నెక్స్ట్ క్వశ్చన్స్ రాకుండా కూడా ఉండొచ్చు. ఐ నో మీరు ఇమిగ్రేషన్ కూడా చేస్తారు, ఇమిగ్రేషన్ అటర్నీ కూడా, కానీ ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి మనము రియల్ ఎస్టేట్ అనుకున్నాం కాబట్టి నేను మిమ్మల్ని ఇమిగ్రేషన్లోకి తీసుకెళ్ళట్లేదు. బట్ రియల్ ఎస్టేట్లో ఇమిగ్రేషన్ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ నాకు చాలా ఉన్నాయండి, నా దగ్గరికి చాలా ఈమెయిల్ పంపించారనమాట ఈ షో చేస్తున్నాం అన్నట్టు నుంచి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఏమవుతోంది ఇమిగ్రేషన్లో, అంటే ఈ భయాందోళన మధ్యన మనం ఈ ఫియర్ అనేది చాలా డెవలప్ చేశారు కదా, దీంతో అసలు అంటే ఇక్కడ వచ్చి ఇంత డబ్బులు మనం దాచుకొని ఇంత ఇన్ని ట్యాక్సులు కట్టి ఇంత సేవ్ చేసుకొని సడన్గా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ అంటే చేసి రేపొద్దున్న ఆల్ ఆఫ్ ఏ సడన్ వెళ్ళిపోవాల్సి వస్తే దాన్ని ఎలాగా మనము దాన్ని సేవ్ చేసుకోవడం ఎలాగా అనేది అఫీషియల్గా ఏదన్నా ఉందా ఎక్కడ ఏంటి అనేది మేజర్ క్వశ్చన్ అండి అందరూ కూడా అడిగేది. కరెంట్ సిచ్యువేషన్ అసలు ఏంటి, ఏం జరుగుతుంది, H1 వాళ్ళకి వీళ్ళకి కూడా ఈ రియల్ ఎస్టేట్లో ఎలా అంటే ట్రెండ్ ఎలా ఉంది, మీరు యాజ్ ఏ రియల్ ఎస్టేట్ అటార్నీ మీరు ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు లాస్ట్ 1 మంత్గా జరుగుతున్న ఈ ప్రాసెస్లో? నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎవరైనా అడిగితే ఏం అవ్వలేదు కదా H1కి, ఇంకా ఎందుకు మనం అంత ఫీల్ అవ్వాలి అనే ఆన్సర్ అయితే చెప్పగలుగుతున్నాం, కానీ డెఫినెట్గా కొనుక్కునేటప్పుడు ఆ ఫియర్ ఉంటుంది కదండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, లాస్ట్ 1 మంత్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు? యా డెఫినెట్గానండి, ఫియర్ అయితే ఉంది జనాలలో. బట్ నేను అందరికీ చెప్పేది ఏంటంటే అంత మనం భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 1 మంత్ కొంచెము రాకీగా ఉన్నా ఇట్ విల్ స్టెబిలైజ్ అండ్ డెఫినెట్గా H1s వీసాలు వస్తున్నాయి. పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఫర్ వీసాస్ దే ఆర్ గెటింగ్ వీసాస్ ఇన్ ఇండియా నుంచి వస్తున్నారు, H4 అట్లా కూడా వస్తున్నాయి. పీపుల్ ఆర్ గెటింగ్ ఎక్స్టెన్షన్, దెర్ ఆర్ సమ్ వ్యాలిడ్
రీజన్ లేకపోకుండా వాళ్ళకి ఏమీ చేయలేము మనము. ఇఫ్ దే ఆర్ లైక్ బియాండ్ దేర్ స్టేటస్ అండ్ దే కెనాట్ బి ఏబుల్ దెన్ డోంట్ రిస్క్ అండ్ బై ఏ హౌస్. ఇఫ్ యు ఆర్ వ్యాలిడ్ స్టేటస్లో ఉన్నప్పుడు కొనుక్కోవచ్చండి. మనము నేను ఇందాక చెప్పినట్టుగా గో ఫర్ ఏ స్మాలర్ ఇన్వెస్ట్మెంట్ వేర్ యు ఆర్ కంఫర్టబుల్లీ కెన్ రెంట్ ఇట్. సో బియాండ్ యువర్ మీన్స్ వెళ్ళద్దు. మీ యొక్క మీన్స్లో మీకు కంఫర్టబుల్ జోన్లో యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్గా రెంటల్ ప్రాపర్టీగా కూడా మనం వాడుకోవచ్చు అనుకున్న యూనిట్లో యూ కెన్ ఇన్వెస్ట్ ఇట్. సో దట్ వే యూ విల్ బీ కవర్డ్ ఈవెన్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ యూ హ్యావ్ టు లీవ్ అన్నప్పుడు కూడా దానిని మనం రెంట్ చేసుకుని మళ్ళీ వచ్చి పికప్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ టు మై క్వశ్చన్ సుంది గారు, ఈ మధ్యన ఈ లాస్ట్ 2 మంత్స్లో కానీ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చే ముందు జరుగుతున్న ప్రాసెస్లో కానీ మీ ఎక్స్పీరియన్స్లో ఈ H1ల మీద ఉన్న వాళ్ళకి లోన్లు ఇవ్వకపోవడం కానీ H1ల మీద ఉన్న వాళ్ళకి అసలు ఇస్తాము ఇవ్వము ఏం జరుగుతుంది ఏంటి అని బ్యాంక్స్ కానీ ఈ సెల్లర్స్ కానీ డినై చేసిన సిచ్యువేషన్స్ కానీ ఏమన్నా డిస్కస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? నాకు తెలుసు పేపర్ మీదకి ఇంకా రాలేదు అనేది ఆన్సర్ ఉంది, బట్ తెలియకుండా కూడా కొన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు కదండి. అంటే ఎవరన్నా ఇట్లా బ్యాంకులో వాళ్ళు ఇట్లా లేదు లేదా అది వస్తే మీరు ఇల్లు తీసుకోలేరు కాబట్టి మేము ఇవ్వమని అనటం కానీ, లేకపోతే ఈ అమ్మేవాళ్ళు కూడా సెల్లర్స్ కూడా మీరు H1లో ఉన్నారా అయితే మేము మీకు ఇవ్వము, లేకపోతే మీరు ఇంకో స్టేటస్లో ఉన్నారా మేము ఇవ్వము, అలాంటి ఏమన్నా మీరు చూసారా లాస్ట్? లేదండి, లాస్ట్ 1 మంత్గా ఐ డిడ్ లాట్ ఆఫ్ క్లోజింగ్స్ యాజ్ ఏ అటార్నీ అండ్ ఆల్సో యాజ్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఐ నెవర్ కమ్ అక్రాస్ ఎనీ సచ్ deals like nobody got denied because of their H1 status or no seller said like you cannot buy. Ala emi jaragaledandi, people are buying houses even on H1. Some people are like they want to see how it goes ana status lo unnaru. They have been chala rolu batti vallu chustunnaru illulu and home ownership lo unna advantage telusindi andukani kuda vallu koncham dhairyangane they are putting their eggs in different baskets while I'm buying in a different area so that manaki hedge against inflation nu atlagane anukuntunaru. Mortgage rates kuda perugadam valla kuda people wanted to take advantage. Now the rates are little bit low, the long run lo bank rates perugutayi antunaru. So andukosam kuda people may not be affording anisi oka 10 years down the lane manam ippudu konukune illulu konugalem. అందుకోసం కూడా పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. బట్ మీరు అడిగినట్టుగా H1ని డినై చేసి నో బ్యాంక్ డినైడ్ ఎ లోన్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ నో సెల్లర్ డినైడ్ ఎనీబడి స్టేటింగ్ దట్ యు ఆర్ ఆన్ H1. ఓకే, సో TV5 ప్రేక్షకులందరికీ 1 మోర్ టైం అండి, ఈ క్వశ్చన్కి మీ అందరికీ ఆన్సర్ దొరికినట్టే కదా. న్యూజెర్సీలో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా ఉండి దీని మీద మీకు క్వశ్చన్స్ ఉండి ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళాలి అంటే ఆందోళన చెందకుండా మీ దగ్గరలో ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ తోటి కానీ మీ దగ్గరలో ఉన్న అటార్నీలతో కానీ సంప్రదించి మీరు చేయాలనుకుంటున్న స్టెప్ని ముందుకు తీసుకెళ్ళండి. ఏదైనా పేపర్ మీద వచ్చినప్పుడు దాన్ని ఫాలో అవడం చాలా ఈజీ మనకి, అది లేనప్పుడు మన భయాందోళన తీర్చుకోవడానికి మన సందేహాలను తీర్చుకోవడానికి ఈ కంట్రీలో న్యాయ సలహాలు చెప్పే అటార్నీలు ఉన్నారు, అలాగే రిజిస్టర్డ్ ఏజెంట్స్ ఉన్నారు. మీరు వాళ్ళని డెఫినెట్గా కాంటాక్ట్ అయ్యి మీ సందేహాలు తీర్చుకొని మీ రియల్ ఎస్టేట్ గురించి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ సునీత గారు, అండ్ 1 మోర్ థింగ్, ఇప్పుడు ఎలా అయితే ఇవ్వరు అనే సందేహం వాళ్ళకైతే, కొనుక్కునే వాళ్ళకి ఇవ్వరు అనే సందేహం ఎలా అయితే ఉందని నేను అడిగాను, అలాగే మీ బిజినెస్ ఎలా ఉందండి? అంటే జనాలు రావడం తగ్గిపోయిందా ఇలా జరుగుతుందని చెప్పి, అంటే ఎలాంటి అంటే ప్రాబ్లమ్స్ లైక్ మీరు అన్నారు కదా నెలకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 క్లోజింగ్స్ చేస్తారనుకోండి, ఇదంతా జరుగుతున్న తర్వాత మీకు డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా మీ బిజినెస్లో? డిఫరెన్స్ అంటే జనరల్గా మనకి ఇప్పుడు దిస్ ఈస్ ద పీక్ సీజన్ స్టార్ట్ అవుతుందండి స్ప్రింగ్ నుంచి. పీపుల్ వెదర్ ఇంప్రూవ్స్ అండ్ పీపుల్ విల్ స్టార్ట్ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ స్కూల్ ఇయర్, సో దే వాంటెడ్ టు షాప్ అరౌండ్. సో ఇప్పటి నుంచి బాగానే పిక్ అవుతుందండి, పీపుల్ ఆర్ ఎంతూజియాస్టిక్. సో ఈ హెచ్ వన్ పరంగా కొంచెం హెసిటెంట్ అయ్యారు, బట్ దెన్ దే ఎవ్రీబడి విన్ మూడ్ దట్ లైక్ ఓకే మనం ఎలాగో ఇంత రెంట్ పే చేస్తున్నాము,
ఇదే రెంట్ మనము ఇల్లు కొనుక్కుని పెట్టుకుంటే మనం కాకపోతే మనం రెంట్కి ఇచ్చుకోవచ్చు. వెరీ గుడ్ అనేసి. సో సుంత గారు, మనకి ఒక 5 నిమిషాలు టైం ఉందండి. నేను ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలనుకున్నాను మిమ్మల్ని. ప్రాబ్లీ మనం మళ్ళీ నెక్స్ట్ షోలో కంటిన్యూ చేద్దాము. తప్పకుండా. బట్ టూకీగా ఈ ప్రోగ్రాంలో మనము స్టెప్స్ 1, 2, 3 స్టెప్స్ మనం ఇప్పుడు ఫస్ట్ లొకేషన్ చూస్ చేసుకోవాలని చెప్పాము. తర్వాత మీరు బ్యాంక్ వెళ్ళాలని చెప్పారు. దాని తర్వాత నేను మిమ్మల్ని మధ్యలో కాల్స్ వచ్చినాయి కదా, మనం ఆపుకున్నాము. ప్లస్ ఇమిగ్రేషన్ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కవర్ చేయగలిగాము. ఇవి కాకుండా క్విక్గా ఇంకా ఏదన్నా మన ప్రేక్షకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాంటివి ఉంటే మీరు వాళ్ళకి చెప్పచ్చు. ఎక్స్టెండెడ్ కాన్వర్సేషన్ని మనం నెక్స్ట్ షోలో కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా. డెఫినెట్గా మీరు వన్స్ ఆఫర్ యాక్సెప్ట్ అయిన తర్వాత మంచి రియల్ ఎస్టేట్ అటెండెంట్కి వెళ్ళి వాళ్ళతోటి మనము కాంట్రాక్ట్ పెట్టుకుంటే ఆయన మీకు అన్ని ఆయన కానీ ఆమె కానీ దే విల్ హెల్ప్ యూ అవుట్ వాట్ ఈస్ ద ప్రాసెస్. బ్యాంక్ మంచి లెండర్ ఈజ్ ఇంపార్టెంట్. హోమ్ ఇన్స్పెక్టర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో వన్స్ యూ బాయ్ ద హౌస్ అనుకున్నప్పుడు మనం అంతా కూడా దాని దగ్గర ఉండి హోమ్ ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి. దాని ప్రకారం మనకి తెలుస్తాయి దానిలో డిఫెక్ట్స్ ఏమున్నాయి, రిపేర్స్ ఏమున్నాయి. తర్వాత లెండరు, అండ్ దెన్ ఒకసారి ఇల్లు మనము కొనుక్కునే తర ముందు ప్రీ క్లోజింగ్ వాక్ త్రూ కూడా చేసుకోవాలి. సో ఇవన్నీ స్టెప్స్ అండి. ఫస్ట్ లొకేషను, ఫైనాన్షియల్ కమిట్మెంటు అది చూసుకొని డిఫెక్ట్స్ లేకుండా చూసుకోవడము, అండ్ దెన్ క్లోజింగ్ అప్పుడు గుడ్ అటార్నీ టు వాక్ యూ త్రూ ద ప్రాసెస్ కాన్ఫిడెన్స్గా అంతా. ఒక టైటిల్ కంపెనీ కూడా ఇన్వాల్వ్ ఉంటుందండి. టైటిల్ కంపెనీ విల్ వెరిఫై వాట్ ఈస్ ద సెల్లర్స్ లీగాలిటీ ఇన్ సెల్లింగ్ అనమాట. ఇప్పుడు ఇల్లు ఇతను అమ్మడానికి ఇతనికి సర్వ హక్కులు ఉన్నాయా లేదా అనేది టైటిల్ కంపెనీ వెరిఫై చేస్తుంది. సో ద టైటిల్ కంపెనీ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ ద క్రూషియల్ స్టెప్స్ ఫర్ ఏ హ్యాపీ హౌస్ బై. సో ఈ బయింగ్ ప్రాసెస్లో మధ్యలో మీరు ఇందాక ఇన్స్పెక్షన్ అన్నారు కదండి, అది ఎవరు చేస్తారు అంటే? యా, దానిని మనం లైసెన్స్డ్ హోమ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారండి న్యూజెర్సీలో. ఇన్ ద స్టేట్ ఆఫ్ న్యూజెర్సీ సర్టెన్ పీపుల్ ఆర్ లైసెన్స్డ్ అండ్ యూ హ్యావ్ టు గెట్ ద హోమ్ ఇన్స్పెక్టెడ్ బై ఏ లైసెన్స్డ్ హోమ్ ఇన్స్పెక్టర్. సో ఇంకా ఎవరైనా అండ్ మీరు అన్నట్టుగా ఇన్స్పెక్టర్స్ కాకుండా టైటిల్ వాళ్ళు కాకుండా ఎనీబడి ఎల్స్ దట్ నీడ్స్ టు బి గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్? బేసిక్గా ఇంకా అంతేనండి. టైటిల్ కంపెనీ, లెండర్, హోమ్ ఇన్స్పెక్షన్, రియల్ ఎస్టేట్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ అటార్నీ, దీస్ ఆర్ ఆల్ ద ఓకే. సోషల్ టౌన్షిప్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందండి? మనం ఏ టౌన్షిప్లో కొనుక్కుంటున్నామో ఆ టౌన్షిప్ వాళ్ళతోటి మనం ఏదైనా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. టౌన్షిప్ అంటే సెల్లర్గా మనం ఇల్లు అమ్ముతున్నప్పుడు మాత్రం సెల్లర్గా మనకి కొంత టౌన్షిప్తో ఇంటరాక్షన్ ఉంటుందండి. సెల్లర్ మనం ఒక ఇల్లు అమ్మడానికి ముందే వాళ్ళతోటి సర్టిఫికెట్ ఆఫ్ ఆక్యుపెన్సీ అనేది తీసుకోవాలి. వితౌట్ హ్యావింగ్ ఏ సెల్లర్స్ సర్టిఫికెట్ ఆఫ్ ఆక్యుపెన్సీ ఇన్ ద స్టేట్ ఆఫ్ న్యూజెర్సీ యూ కెనాట్ క్లోజ్. ఓకే. సో అది సెల్లర్గా మనం అమ్మేటప్పుడు మనకు ఉండే బాధ్యత ఏమిటంటే మనము టౌన్షిప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే టౌన్షిప్ నుంచి ఒక హోమ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ ఇంట్లో ఏమైనా బేస్మెంట్లో మోల్డ్ ఉందా, ఫైర్ అలార్మ్స్, స్మోక్ డిటెక్టర్స్, కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్స్ ఎక్సెట్రా అని పనిచేస్తున్నాయా అన్నీ చూసి మనకి ఓకే దిస్ హౌస్ ఈజ్ లివబుల్, హ్యాబిటబుల్ అని ఒక కండిషన్ వాళ్ళకి అనిపిస్తే దే విల్ గివ్ ఏ సర్టిఫికెట్ ఆఫ్ ఆక్యుపెన్సీ. అది మనం సెల్లర్గా ప్రొడ్యూస్ చేయాలి అటార్నీకి. ఆ అటార్నీ విల్ సీ దట్ అండ్ దెన్ లెట్ ద బయర్ క్లోజ్ అనమాట. వితౌట్ ఈ ఇన్స్పెక్షన్ ప్రాసెస్ సెల్లర్ చేపిస్తారా బయర్ చేపిస్తారా? సెల్లర్ చేయిస్తారండి సర్టిఫికెట్ ఆఫ్ ఆక్యుపెన్సీ, అన్లెస్ ఇట్ ఈస్ ఏ షార్ట్ సేల్. అదంతా ఒక డిఫరెంట్ బ్రాంచ్ ఆఫ్ హౌసింగ్. షార్ట్ సేల్ మనము వదిలేసిన ఇల్లులు కానీ లేకపోతే ఫోర్ క్లోజర్, షరీఫ్ సేల్స్ ఇట్లాంటి వాటప్పుడు బయర్ అజ్యూమ్స్ అనమాట. సెల్లర్ లేడు, బ్యాంక్ కొనింది, ఇట్స్ నోబడి అండ్ సెల్లర్ సైడ్ లేడు కాబట్టి అటువంటప్పుడు బయర్ హ్యాస్ టు అజ్యూమ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ టేక్ ఇట్ టు ద టౌన్షిప్ అనమాట. నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో సెల్లర్ విల్ బీ ప్రొవైడింగ్ సీఓ. సో మేము TV5 తరఫున న్యూజెర్సీ రెసిడెంట్స్ అందరినీ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు బై యువర్ న్యూ హోమ్స్ అండ్ ఆల్సో ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆల్ ఆఫ్ అస్ అండ్ విల్ సీ యూ బ్యాక్ ఇన్ అన్ అనదర్ షో విత్ సునీత గారు. సునీత గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.